అనాదిగా ప్రకృతి మనిషికి ముందు నుండి ఎన్నో ప్రశ్నలు సంధిస్తూనే ఉంది. తనని తెలుసుకోమని ప్రేరేపిస్తూనే ఉంది. మనిషి ఆ ప్రశ్నలకు జవాబు వెతికే క్రమంలో జీవనయానం సాగిస్తూనే ఉన్నాడు. కొన్ని ప్రశ్నలు అతనికి ఉపయోగపడే పరిశోధనలయ్యాయి. సమాధానం దొరకని మరికొన్ని ప్రశ్నలు జటిలంగా మారి రహస్యాలుగా మారిపోయాయి. అటువంటి కొన్ని రహస్యాలు మనిషిని తన వైపు ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఎన్ని కాలాలు గడిచినా మనిషి కూడా వాటిని వెతుక్కుంటూ వెళుతూనే ఉన్నాడు. 19వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలోని ఒకనొక ప్రాంతంలో ఒక బ్రిటిష్ కుటుంబానికి ఎదురైన ఒక ప్రశ్న పెద్ద రహస్యంగా మారింది. అది ఈనాటికి ఒక ప్రశ్నగానే మిగిలింది. 100 ఏళ్లకు పూర్వం జరిగిన ఈ సంఘటన మన ఈ కథకు ప్రేరణ, మరియు కథలోని ప్రశ్న కూడా. This place? Yes. Ram will bring you the things. Okay, sir. Roshi, look at there. Oh, such a nice place, Joseph. Yes. Do you like this place? Yes. See there. Up. Roshi, come. I have some apple. Roshi, come. Roshi, come, 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 baby. Roshi, come, 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 baby. Roshi.
babes. Hey, hi. Sid. How are you? Good. Hindi. Day change ayindi? Just like that. Waiter ettu poyadu. Hey. Vaadi enti? Manalli history channel chusinattu chustunnadu. ఆ చూపుల్లోనే ఒక పెద్ద మిస్టరీ ఉంది. హాఫ్ అన్ అవర్ నుంచి భరిస్తున్నా. ఇలాంటి వాడిని మ్యూజియంలో కూడా పెట్టడానికి పనికి రాకుండా చేయాలి. హే, లైట్ తీసుకో. చారణ చూపులతో బారణ ఇమాజినేషన్ గాళ్ళు. వంగింది చాలు, మింగండి సార్. రే, రెస్పెక్ట్ లేదరా? ఎక్స్క్యూజ్ మీ. రెస్పెక్ట్ అంటే అది సార్. వెళ్ళు. వన్ వెజ్ బర్గర్ అండ్ టూ కాఫీస్. ఓకే. బ్రింగ్ ఇట్ ఫాస్ట్. ఓకే మేడం. ఓకే. ఈ ఐడియా బాగుంది కదా? Yes. ప్రొఫెసర్ కి ఇది చూపిస్తే నిజంగానే బాగుంటుంది కదా? హే, స్వప్న వస్తుంది. హలో. హే, హౌ ఆర్ యు? ఐమ్ ఫైన్. ఏంటి గెటప్ చేంజ్ చేసావు? సూపర్ కదా, ప్రాజెక్ట్ అయిపోయింది కదా. దీనికేంటి, ఎండలో కూడా ఏంజెల్ లా ఉంటుంది. ఐ యు లుకింగ్ ఫర్ సమ్వన్? యా, ఫర్ ఎన్ ఇడియట్. హూస్ దిస్? హే హే, స్టూపిడ్. హే, మానర్స్ లేదా మేడం? ఆడోల్ టేబుల్ కింద తూగు చూడడానికి నీకు సిగ్గుగా లేదా? ఏమనుకుంటున్నావురా స్టూపిడ్? ఏంటి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నావు? కొంచెం ఇన్నండి మేడం, ప్లీజ్ మేడం. ఏంట్రా చూస్తున్నావు? నేను అలాంటి వాడిని కాదు, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఆహా, రెస్పెక్ట్ కావాలా? పదా ఇస్తా. మ్యాన్ హ్యాండ్లింగ్ అంతా వద్దు, కొంచెం నాకు టైం ఇస్తే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, నీకు క్లారిటీ వస్తుంది. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావు? అన్పూర్కి లైన్ ఇస్తున్నా అని చెప్తావా? ఆ లవర్ తెలుసా నీకు? వాళ్ళ వీళ్ళిద్దరు కాదు, వీడు ఆమె. అచ్చా, అరే ఆ లవర్ నువ్వు టేబుల్ కిందకి వెళ్ళొస్తాను, కోపం రాదా? జరగలేదు. ఆడతో ఏంద్రా మాట్లాడేది? నాలుగు ఇస్తే నా కొడుకు హాస్పిటల్ బెడ్ పైన ఉంటావు. ఇక్కడ ఏం జరగలేదు కదా, గొడవ ఎందుకు? ఏంట్రా జరగలేదు? అమ్మాయిల కాళ్ళని చూస్తూ నాటకాలు ఆడుతున్నావా? పద స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ దాకా వద్దు, అక్కడ దాకా ఇష్యూ వెళ్తే నాకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది. బ్యాక్ గ్రౌండ్ కేసు రుద్దుతా, ఏదో ఎక్స్ట్రాల్ చేయకు. ఎల్లికా నుంచి? బాయ్ స్టాప్ ఇట్, ప్రొఫెసర్ వచ్చే టైం అవుతుంది. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ బిజినెస్. మేడం, మీలాగా మీ మనసు కూడా బాగుంది. ఏ, ఈమెకి కూడా లైన్ ఇస్తున్నావా? మీరు కూడా బాగున్నారు, కొంచెం కాంప్లిమెంట్ గా తీసుకోండి. ఏ, నడువే నడు బ్రో. కూల్ కూల్ పోరా. ఓకే గైస్, కమ్ కమ్ కమ్. Yeah, come guys, let's sit.